Hello viewers, welcome to Mee Prabhu YouTube channel. So, ee roju Vijayanagaram niyojakavargaanni 2024 lo ye party santam chesukobothundi, ye party ki enni votelu vache avakasham undi, geliche party ki majority enta raavachu anna poorthi survey report ni aithe mee mundaru unchutanu. Video ni skip cheyakunda poorthiga chudandi, appudu maatrame survey annadi meeku ardham avutundi. అంతేకాదు నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే ఇక ఆలస్యం చేయకుండా సర్వేలోకి అయితే వెళ్ళిపోదాము. అసలు సర్వేలోకి వెళ్లేదానికన్నా ముందు అసలు 2019 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒక్కసారి రీక్యాప్ అయితే చేసుకుందాం. సో విజయనగరం జిల్లాలో మొత్తం 232,031 ఓట్లు అయితే ఉన్నాయి. దీంట్లో వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ వీరభద్రం గారు తన ప్రత్యర్థి ఆ పార్టీ అయిన తెలుగుదేశం మీద 6,417,000 ఓట్ల మెజారిటీతో 2019 గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిందే. సో మీరు అక్కడ ఎవరెవరికి ఏ పార్టీకి ఏ పర్సన్కి ఎన్నెన్ని ఓట్లు వచ్చాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు వచ్చాయి అన్నది కూడా చూడొచ్చు. సో జనసేన తరఫున అప్పుడు ఎస్వి అన్న వాళ్ళు పోటీ అయితే చేశారు, వాళ్ళు కూడా మూడో స్థానంలోకి వచ్చారు. మొదటి వైఎస్ఆర్సీపీ అయితే, రెండో స్థానంలో టీడీపీ, మూడో స్థానంలో జనసేన పార్టీ ఉందన్నమాట. సరే ఈ రీక్యాప్ అవన్నీ ఎందుకు చేశాను అంటే పాత టైంలో అసలు ఏం జరిగింది ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం. సరే ఇప్పుడు నేను రెండు రకాల విశ్లేషణలు అయితే చేస్తాను. ఒకటి ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా అంటే ఎలాంటి పొత్తు లేకుండా చేస్తే 2024 రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ జనసేన టీడీపీ ఇవన్నీ కలిపి పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్న అనాలిసిస్లు అయితే చెప్తాను. మొదటిగా ఎవరికి వారు ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే టీడీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు భారీ ఎత్తులో కనిపిస్తున్నాయి. ఇది చాలా అంచనాల మధ్యన అయితే నడుస్తుంది. ఎందుకు అంటే ఇది బాగా సిటీ అండ్ ఏంటి అంటే బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఎదురుగాలు అయితే గీస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం, ఇప్పుడున్న అన్నిటిల దాని ప్రకారం ఏంటి అంటే టీడీపీకి ఎక్కువగా విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మెజారిటీ అయితే ఎక్కువ రాకపోవచ్చు కానీ విన్ అయ్యే ఛాన్సెస్ మాత్రం టీడీపీకి చాలా బలంగా ఉన్నట్లయితే కనిపిస్తుంది విజయనగరం జిల్లా నియోజకవర్గంలో. ఎందుచేతన అంటే ఇక్కడ ఒక డెవలప్మెంట్ అన్న పాయింట్ ఆఫ్ వ్యూ బాగా తీసుకెళ్ళగలిగింది టీడీపీ అన్నది. టీడీపీ అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, మిగిలిన ఏమన్నా అవ్వచ్చు. అంతేకాదు జనసేన తరపు నిలబడ్డ అభ్యర్థి కూడా ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఇది ఎవరికి వారు ఇండివిజువల్గా పోటీ చేస్తే అన్నమాట. ఇప్పుడు టీడీపీ, జనసేన, సిపిఎం, సిపిఐ, బీజేపీ ఇవన్నీ కలిపి పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అంటే అలాగ కంబైన్ అయి పొత్తు పెట్టుకుని చేసిన పార్టీకి 100,000 ఓట్ల వరకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అండ్ వైఎస్ఆర్సీపీ ఒక 60,000 ఓట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో టీడీపీ అండ్ కో ద్వారా నిలబడ్డ అభ్యర్థి ఒక 40,000 ఓట్ల మెజారిటీతో విజయనగరాన్ని సొంతం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఎంతవరకు రైట్ అవుతుందా అన్నది చూద్దాం. ఫ్యూచరిస్టిక్ కేసెస్లో 2024 ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చి కామెంట్ అయితే చేయండి నా వీడియోకి. సో ఇది ఫ్రెండ్స్, ఇది విజయనగరం నియోజకవర్గాన్ని 2024 టీడీపీ సొంతం చేసుకోబోతుంది అని మీ ప్రభు అయితే చెప్తున్నారు. సరే చూద్దాం ఆ అనాలిసిస్ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. ఇలాగ మొత్తం 175 నియోజకవర్గాల్ని నేను ఆ అనాలిసిస్ అయితే చేసి మీ ముందర ఉంచుతాను. ఇది కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సరే దాంతోపాటు నేను మన వ్యూవర్స్కి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకునే వాళ్ళకి ఎవరికన్నా ఆప్షన్ అయితే ఒకటి ఉంది. సో అదైతే మీరు చూడండి, వస్తుంది. హలో యువర్స్, వెల్కమ్ టు మీ ప్రభు యూట్యూబ్ ఛానల్. సో మీకు అమెజాన్ అవ్వచ్చు, ఆహా అవ్వచ్చు, హాట్స్టార్ అవ్వచ్చు, సబ్స్క్రిప్షన్ ఆల్రెడీ మీరు పొంది ఉండవచ్చు, కానీ వాటి నుంచి మీరు ఓన్లీ ఎంటర్టైన్ మాత్రమే వస్తుంది. కానీ నేను చెప్పే యాప్ని మీరు 599 రూపాయలు పెట్టి యాన్యువల్ సబ్స్క్రిప్షన్ కనుక పొందితే మీకు నెల తిరిగేసరికల్లా 10,000 సంపాదన మీ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. మీరు దాని గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ అందులో ఇచ్చిన వీడియోస్ని మీ సోషల్ మీడియాస్లో షేర్ చేయాలి అంతే. సో ఇంకెందుకు ఆలస్యం, యాప్ని కింద డిస్క్రిప్షన్లో అవ్వచ్చు, కామెంట్ సెక్షన్లో అవ్వచ్చు పిన్ చేశాను. ఆలస్యం చేయకుండా ఇన్స్టాల్ చేసుకుని సబ్స్క్రిప్షన్ పొందండి. ఛానల్లో మొత్తం 175 నియోజకవర్గాలకు సంబంధించి నా యొక్క అనాలిసిస్ని అయితే మీ ముందర ఉంచుతాను. కావాలి అనుకున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.